సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పారదర్శకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు చేసిన జిల్లా పాలనాధికారి దేవసేన. తాండూరు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మిక సమ్మె 4వ రోజు తేరిక. గ్రామ సమైక్య సంఘాలకు ట్యాబ్లెట్ అందజేసిన ఐకేపీ అసిస్టెంట్ మేనేజర్. వరంగల్ రూరల్ జిల్లా పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అదనపు రక్తం కోసం భార్యను చంపిన భర్త. వరంగల్ అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు మహర్దశ. సీఎం టీవీ వరుస కథనానికి స్పందించిన కలెక్టర్ అమ్రపాలి. కళాశాలకు నిధులు మంజూరు. విద్యార్థులు అధ్యాపకులు వెల్లివేసిన ఆనందోత్సవాలు. మత్స్యశాఖ ఐఎఫ్డిఎస్ పథకం లబ్ధిదారుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. ఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో మత్స్య సహకార లబ్ధిదారుల ఎంపిక. జిల్లా మత్స్యశాఖ అధికారి వేణుగోపాల్. ఖమ్మంపూర్ ఎంపీపై అవిశ్వాసం పెట్టే యోచన మాకు లేదని తేల్చి చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు. కావాలని కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీటీసీల ఖండన. జిల్లాలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని పారదర్శకంగా నిర్వహిస్తామని జిల్లా పాలనాధికారి శ్రీ దేవసేన అన్నారు. పెద్దపల్లిలోని ఆర్యవశ భవన్లో గురువారం సమీకృత మత్స్య పథకం లబ్ధిదారుల జాబితా నమోదును జిల్లా స్థాయి ఎంపీగా నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కుల వృత్తులకు పూర్వలయం తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం 1,000 కోట్ల నిధులతో సమీకృత మత్స్య అభివృద్ధి పథకాన్ని ప్రారంభించిందని కలెక్టర్ అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి పథకంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు. జిల్లాలో ఈ పథకం కింద ప్రభుత్వం 3,700 యూనిట్లకు కేటాయించడం జరిగిందని, వీటి కోసం 4,800 దరఖాస్తు స్వీకరించామని, ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అర్హుల జాబితాను సిద్ధం చేశామని, అర్హులు అధికంగా ఉన్న కారణంగా మొత్తం 3,908 మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని తెలిపారు. జిల్లాలో 159 మత్స్య సహకారుల సంఘాలు ఉన్నాయని, ప్రతి సంఘానికి ఒక మొబైల్ అవుట్లెట్, 99 సభ్యులు కలిగిన ప్రతి సంఘానికి 76% సబ్సిడీతో 40 లగేజీల ఆటోలు, 100 మందికి పైగా సభ్యులు ఉన్న సంఘానికి ఒక ట్రక్కు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మత్స్యకారుల సంఘాలతో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ద్విచక్ర వాహనం అందించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో 1,800 మొబైళ్లు అందిస్తున్నామని అన్నారు. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద నూతన ఫిష్ పాండ్స్, ఆక్వాకల్చర్ యూనిట్లు, చేపల యూనిట్ల పరికరాలు, ఫిష్ సీడ్ డేడింగ్ పాండ్స్, సీడ్ హ్యాచరస్ ఐస్ ప్లాంట్లు, చేపల ప్రాసెసింగ్ కొరకు యూనిట్లు, దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి యూనిట్లు అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. మహిళా మత్స్యకారులు మన జిల్లాలో చాలామంది ఉన్నారు. దాదాపు 350 మంది మహిళా మత్స్యకారులు.
అట్లాగే ఇన్సులేటెడ్ కలర్స్ ఈ నాలుగు ఐటమ్స్ హై కాస్ట్ ఐటమ్స్ కాబట్టి ఈ నాలుగు ఐటమ్స్కి మాత్రమే మనం లాటరీ తీయడం జరుగుతుంది. ఈ లాటరీ కార్యక్రమం కూడా మీరు చూస్తారు చాలా ప్రశాంత వాతావరణంలో అందరూ చక్కగా పార్టిసిపేట్ చేసుకుంటూ మన డిస్టిక్ లెవెల్ కమిటీ ఆధ్వర్యంలో ఈడీటీఆర్టీఏ డిఎఫ్ అలాగే వెటనరీ ఆఫీసర్ ప్లాంట్ కలెక్టర్ ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. మనకు గట్టి కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఎందుకంటే ఈ జాబితాని మొత్తం మనం గవర్నమెంట్కి పంపిస్తాము. అర్హులై సెలెక్ట్ అయిన బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ మనం గ్రౌండ్ చేసే వీలు ఈ కార్యక్రమంలో మనం కలుగు తీసుకోవడం జరుగుతుంది. మన జిల్లాలో ఈ మత్స్యకారుల కార్యక్రమం ముఖ్యంగా ఆశాజనకంగా ఎందుకు అనిపిస్తుంది అని అంటే యువకులు చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి మిగతా కార్యక్రమాల్లో మనం చూస్తే కొంత యువకుల పార్టిసిపేషన్ తక్కువ ఉన్నా ఈ కార్యక్రమంలో మాత్రం చాలా మంచి పార్టిసిపేషన్ ఉంది. మన ఏదైతే ఆలోచిస్తోందో మన వృత్తి మన కుల వృత్తులని ఏ రకంగా అయితే మనం ప్రోత్సహించాలని యోచిస్తున్నాం. ఇలా యువకుల పార్టిసిపేషన్ వల్ల ఇంకా కొన్ని తరాల వరకు అది నిలబడే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం సుమజించుకుందాం మన జిల్లాలో. జిల్లా ఇన్ఛార్జ్ డిఆర్డిఓ ప్రేమ్ కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి మల్లేశం, జిల్లా పశ్చిమవర్ధన అధికారి రాజన్న, మత్స్య సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం తాండూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరింది. తాండూరు మండలంలోని అన్ని పంచాయతీల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఒప్పంద కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికారు. కార్మికులు మాట్లాడుతూ, మేము తెల్లవారుజామున లేచి నిత్యం ప్రజల కోసం మేము చీపురు పట్టి రోడ్లు వెంట డ్రైనేజీలో పనిచేస్తూ శ్రమిస్తే తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, స్పష్టమైన ప్రకటన చేసే వరకు సమ్మె విరమించబోమని, ఎన్ని రోజులైనా సమ్మెలో ఉంటామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ కార్మికులు నాలుగు రోజుల నుంచి వారి సమస్యల కోసం సమ్మె చేస్తుంటే వారిని గింత కూడా పట్టించుకోవడం లేదన్నారు. గ్రామాల్లో నల్లలు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి నెల గౌరవ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలన్నారు. గ్రామ పంచాయతీ సిద్ధి స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పారిశుద్ధత వారి వల్లనే ఈ రోజు మనం మండలంలో ప్రతి విలేజ్ లో కావచ్చు పారిశుద్ధత లేనట్టయితే ప్రతి ఒక్కదానికి ఇబ్బంది కలుగుతుంది. అటువంటి పారిశుద్ధత చేసే కార్మికులను చిన్న చూపు చూస్తుందా ఈ ప్రభుత్వము? మరి ఇన్ని రోజులు ఇంతకుముందు గతంలో కూడా వాళ్ళు నిరాదీక్ష చేసి సైకిల్ చేసినారు. అప్పుడు చర్చలు అని చెప్పి చర్చల పేరుతో కొనసాగించి పోస్ట్ పోన్ చేసినారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రోజు ఎమ్మెల్యేలకు జీతాలు పెంచండు, మినిస్టర్లకు జీతాలు పెంచండి, 1 కోట్ల 8 లక్షల జీతాలు. మరి వీళ్ళు చిన్న ఉద్యోగులకు ఇలా మున్సిపాల్లో సగం వేతన వీళ్లకు పెంచి ఈ రోజు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, పెద్దలు ఎక్స్ఎమ్మెల్యే గారు వారు మాట్లాడారు కాబట్టి ఎక్కువ విషయాలలో పోకుండా ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతాము. ఇదే కాకుండా మీరు వెనకడగేయకుండా పోరాటం చేయాలి, మీ పోరాటం వెనక మేము ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు, కార్మికులు, సిబ్బంది, పారిశుద్ధ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు, కారోబార్లు, ఇటువంటి వాళ్ళంతా సమ్మె జరగబట్టి 4 రోజులు అవుతామని, ఈ సమస్యను పరిష్కరించాలని, వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని సుదీర్ఘకాలంగా ప్రభుత్వం దృష్టికి అనేక పద్ధతులలో మా రాష్ట్ర సంఘాల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవడం ద్వారానే ఈ 4 రోజుల నుంచి ఈ నిరాహార దీక్షలు చేయడం అనేటువంటి జరుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి వీళ్ళు పెట్టినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాలని 212 జీవోలను అమలు జరపాలని, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీ ఉద్యోగులకు ఇస్తుందో అలాంటి పద్ధతుల వల్ల సమస్యలు పరిష్కారం
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ మల్లేశం, మామిడాల రాజేశం, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సూరం రవీందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కాపర్తి సుభాష్, తోట శ్రీనివాస్, రవి, భీమన్న, సీను, గ్రామ పంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని పలు గ్రామీక సంఘాల ప్రతినిధులకు ఈరోజు ట్యాబ్లెట్ అందజేశారు. మండలంలో మొత్తం 30 గ్రామ పంచాయతీలు ఉండగా తొలి విడతలో 14 సంఘాలకు అవగాహన కల్పించి ట్యాబ్లెట్ అందజేశారు. అభ్యుదయ మండలి సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం ఐకేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల్లో శ్రీనిధి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అరుణ వాటిని అందజేశారు. ఆమె మాట్లాడుతూ బ్యాంకు ద్వారా శ్రీనిధి రుణాలు సులభంగా ఇవ్వడంతో పాటు సంఘాల నిర్వహణ తదితర విషయాల్లో సులువుగా ఉండాలని ట్యాబ్లెట్ పంపిణీ చేశామని అన్నారు. తాండూరు మండలంలో శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ నేను అరుణను. వీడికి ఈ సందర్భంగాను 14 వీవోలకి శ్రీనిధి ట్యాబ్లెట్ పంపిణీ జరుగుతుంది. దీని ద్వారా సంఘ సభ్యుల అభివృద్ధికి ముందడు వేస్తూ శ్రీనిధి రుణాల పంపిణీలో పారదర్శకతను చూసుకోవడానికి, సంఘాలను బలపరచడానికి ట్యాబ్లెట్ పంపిణీ చేయడం ఉద్దేశంగా తీసుకొని ఈరోజు సందర్భాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి గాను నిన్న జరిగిన మీటింగ్ లో 14 వీవోలకు 12 వీవోలను రిజిస్టర్ చేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు కూడా 14 వీవోలు 100% అటెండెన్స్ ఉంది. దీనికి గాను ట్యాబ్లెట్లను ప్రతి వీవోకి వాళ్ళకి సంబంధించిన ట్యాబ్లెట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 14 సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులతో పాటు ఏపీఎం, ఫోమా, సిసిసిలు, విఐఏలు సిబ్బందులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలంలోని నారాయణగిరి పల్లెలో దారుణం చోటు చేసుకుంది. నారాయణగిరి గ్రామానికి చెందిన బండి రాజయ్య సుగుణ వయస్సు 38 సంవత్సరాలు ఉండగా వీరికి 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి సంతానం లేదు. అదనపు కట్నం కోసం వేధిస్తూ నిన్న రాత్రి తలపై కర్రతో మోదీ చంపేశాడు. కర్రతో మోదీ చంపిన అనంతరం ఆత్మహత్య చిత్రించడానికి తనపై క్రిమిసంహారక మందు పోసి పరకాల ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అప్పటికే డాక్టర్ చనిపోయిందని నిర్ధారించారు. శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించామని సూచించారు. అప్పటికే అమ్మాయి తల్లిదండ్రుల విషయాన్ని గ్రహించారని తెలుసుకున్న నిందితుడు తన గ్రామంలో చెందిన అనుచరులతో వారిపై దాడి చేసి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బండారి సుగ్ణను హత్య చేసి చంపడం జరిగింది. బండారి సుగ్ణ గారి ప్రస్తుతం మొలుగు గ్రామం. వాళ్ళ వివాహం బండారి కోసం బండారి రాజయ్యకి ఇవ్వడం జరిగింది. బండి రాజయ్యకు, బండి రాజయ్య అనే వ్యక్తి నిన్న రాత్రి కర్రతోనే తలపై బలవంతంగా కొట్టడం వల్ల బండారి సుగుణ గారు చనిపోవడం జరిగింది. నేను చూడడానికి వచ్చిన క్రమంలో మా పైన వాళ్ళ మేనభావ అయినటువంటి కొడారి రమేష్, సొంత బావ కొడారి రమేష్ అనుచరులు, ఇసుపేట గ్రామస్తులు, మిగతా ఉన్నటువంటి రౌడీజం తోని వచ్చి మా పైన మొలుగు గ్రామస్తుల పైన దాడి చేయడం జరిగింది. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. హత్య చేయడమే కాకుండా మా పైన దాడి చేయడం అనేది జరిగింది. రౌడీ సీటర్లు వచ్చి ఇటువంటి దాడి క్రమంలో ఉన్నటువంటి సురేష్ గారికి, విష్ణు గారికి గాయాలయ్యడం రాజయ్య రాత్రి కొట్టడం జరిగింది. కొట్టి ఆయన చక్కగా ఎక్కడికంటే సంతోష్ హాస్పిటల్ తీసుకొచ్చాడు. సంతోష్ హాస్పిటల్కి తీసుకొచ్చటానికే చనిపోయిన ఆమెను తీసుకొని వస్తే ఆ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్కి ఇట్లా చనిపోయిందని, వాళ్ళు అక్కడ చనిపోయిందని నిర్ధారణ చేసినాక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో అనాథాన్ని చేర్చి వాళ్ళ సంఘాల వాళ్ళు ఉండే తల్లికి చెప్పలేదు, తండ్రికి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా ఏ సభ్యులకు చెప్పకుంటున్నారు. వేరే ఒక కండక్టర్ అంటే ఆయన ఇక్కడికి వచ్చిన ఆయన ఆ మునుగువాసే కొంచెం చెప్తే మాకు తెలిసింది. ఆ సమాచారం ప్రకారంగా మేము ఇక్కడికి వచ్చినాం. వచ్చినాక చూద్దాం, మేము సంతోష్ హాస్పిటల్ కొంతమంది వస్తే అక్కడ లేకుండా రాత్రే తీసుకుపోయినా జరిగింది. పెద్దపల్లి జిల్లా మంతరి మండలం నాగారం గ్రామంలో రోడ్డు గుంతలు కావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన చేశారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, బూడిద తిరుపతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మాకు ఇక్కడ గుంటలు తేవడానికి చాలా మంది ప్రాణాలు చిన్న పిల్లలు రావడానికి ఇబ్బంది పడుతుంటూ గుంటలు తెస్తేనే గుర్తు చేయాలని కోరుకుంటున్నాం. వేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఈరోజు కొన్ని వేలాది లారీలు ఈ యొక్క మంతిని, గోదారికని, మంతిని, పెద్దపల్లి రూట్లో నడుస్తూ ఉన్నాయి. రోజువారీగా నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక కుటుంబాలు ఈ యొక్క రోడ్డు ప్రమాదాల బారిన పడి కుటుంబాలు రోడ్డు పాలవుతున్నా కానీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు అయినా కనబడట్లేదు. గుంతలు రోజువారీగా గుంతలు ఏర్పడినా కనీసం
ఈ రోడ్డు భవనాల శాఖ అధికారులు నిజంగా వాళ్ళకి కళ్ళు ఉన్నాయో లేదో అర్థం కావట్లేదు కానీ రోడ్డు భవనాల శాఖ కంపల్సరీ వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇవాళ కనబడతలేవా ఈ గుంతలు? ఎంతోమంది తమ ప్రాణాలు సైతం కోట్టుకున్నారు. నిన్న సాయంత్రం కూడా ఒక భూపాలపల్లి క్యాండిడేట్ ఒక దామోదర్ అనే వ్యక్తి ప్రాణాలు కూడా కోల్పోయాడు లేవనే దగ్గర. ఇదే గుంతలు లేవట్టి మరి ఇక్కడటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు? ఎమ్మెల్యేలు కానీ జెడ్పీటీసీలు కానీ ఈ యొక్క రెవెన్యూ శాఖ వాళ్ళు కానీ రోడ్డు భవనాల శాఖ అధికారులు కానీ ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది, ముద్దు నిద్రపోతూ ఉందా అని చెప్పేసి మేము ఈ నాగార గ్రామస్తులం తరఫున మేమందరం అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేమందరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, ఇప్పటికైనా నిద్ర లేండి, నిద్ర లేచి ఈ పొక్కలు కుడపండి. ఎంతోమంది కాళ్ళు విరుగుతున్నాయి, రెక్కలు విరుగుతున్నాయి, చని ప్రాణాలు సైతం పోతూ ఉన్నాయి. అయినా కానీ మీకు చీమ పుట్టినట్టు లేదు. 100 మంది ప్రాణాలు తీసి పది మంది ప్రాణాలు 100 మంది నీళ్లు పోయడానికి 10 మంది ప్రాణాలు తీస్తారా మీరు? ఏంది ప్రభుత్వం ఇంతమంది ఏడ్పించినటువంటి ప్రభుత్వం? ఇది నిజంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పట్టుకొచ్చుకోవడానికి కారణం ఖచ్చితంగా ఖాయమవుతుంది. రాబోయేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పడానికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది యొక్క ప్రాజెక్టుల పేరు చెప్పి కమిషన్లు దండుకోవడానికి తప్పితే ఈ ప్రాజెక్టులు ఏం జనాలకు ఉపయోగపడే విధంగా కనబడట్లేదు. జనాలు ప్రాణాలు తీస్తాను తప్పితే ఇక్కడ ఏదో చేసి ఏదో రైతులకు మేము ఏదో చేస్తాం ఏదో ఉరిగిపెడతాం అనేటువంటి ఒక ఒక భూతత్వంలో ఒక స్వర్గాన్ని చూపెడతానని కానీ రైతులకు ఏం చేసినట్టు కూడా కనబడతలేదు. కనీసం ఉమ్మడి ఈ యొక్క రోడ్డు పాడైనటువంటి రోడ్డును బాగు చేయండి అని చెప్పేసి మేము అధికారులకు గొడవ చేసుకున్నా కానీ వాళ్ళు వినేటువంటి పరిస్థితుల్లో లేరు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ కంపల్సరీ గుంతలు ఊడిపోతే రోడ్డు భవన శాఖ ఆఫీసును అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఇళ్లను ఖచ్చితంగా ముట్టడి చేస్తామని చెప్పేసి నాగారం గ్రామస్తుల తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు 26న జరిగిన పరకాల నగర పంచాయతీ అవిశ్వాసం వీగినందుకు ఇనగాల వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణంలో సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. నడిసిది బోనం గల్లీ బోనం పల్లే బోనం ఆషాఢ బోనం. హే బోనం శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో
నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? పేరేంటమ్మా? అంటే నీకు పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్ల
పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్కి చికెన్ చిప్పి చికెన్ చక్క చికెన్ చిప్పి చికెన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన. హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. వరంగల్ అర్బన్ జిల్లాలోని అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాల శిథిలావస్థలకు చేరగా ఆ కళాశాల శిథిలావస్థ తీరును సీఎం టీవీ కథనాల ద్వారా ప్రసారం చేయగా ఆయుష్ కమిషనర్ స్పందించి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేయగా కలెక్టర్ ఆమ్రపాలి కళాశాల నేడు సందర్శించి కావలసిన వసతులను వెంటనే నిధులు మంజూరు చేయడంతో కళాశాల యాజమాన్యం విద్యార్థులు ఆనందోత్సవాలు వెలివిరుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే వరంగల్ అర్బన్ జిల్లాలోని అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల దీనస్థితి, హాస్టల్ లేక, కాంపౌండ్ గోడ లేక, పందుల స్వైర విహారం, చిత్తశిధారం, దుర్వాసంతో కూడిన విషయాలను తెలుసుకున్న మా సీఎం టీవీ ఛానల్ రిపోర్టర్ మేకల భానుప్రసాద్ వెళ్లి ఆ కళాశాల దుస్థితిని పూర్తి వివరాలతో వరుస కథనాలు అందించడంతో 2 వారాల క్రితం ప్రసారం చేయడం జరిగింది. ఈ ప్రసార అంశాలను రాష్ట్ర ఆయుష్ కమిషనర్ రాజేందర్ రెడ్డితో స్వయంగా మా విలేకరి మాట్లాడారు. దీనికి స్పందించిన కమిషనర్ రాజేందర్ రెడ్డి అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలికి నివేదిక, పూర్తి వివరాలు సమర్పించాలని సూచించారు. దీంతో కలెక్టర్ ఆమ్రపాలి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హరీష్ రాజులు కలిసి ఈరోజు అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్ విద్యార్థులు చర్చించి వారి సమస్యలను, కావలసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కళాశాలకు కాంపౌండ్ గోడ, కళాశాలకు బస్సు, కొత్త బాలర హాస్టల్ బిల్డింగ్, కళాశాలకు రంగులు వంటి సదుపాయాలను కావాలని కోరగా స్పందించిన కలెక్టర్ వెంటనే నిధులు మంజూరు చేస్తారని హామీ ఇవ్వడమే కాక సీఎం టీవీ ఛానల్ను రిపోర్టర్ చొరవట్ల అభినందనలు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ బాబు కళాశాల దీనస్థితిలో ఉన్న నివేదికను కలెక్టర్కు స్పందించగా ఆయుష్ కమిషనర్కు వివరాలు కలెక్టర్ అందజేశారు. ఎట్టకేలకు సీఎం టీవీ కథనంతో అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు మహర్దశ వచ్చిందని, కథనాలు రాయడమే కాకుండా విద్యార్థుల సమస్యలకు పై అధికారులతో ఫోన్ ద్వారా తెలియపరచడం పట్ల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఉన్న ఎస్టిమేట్స్ ఇప్పుడు ఇమీడియట్ గా సర్క్యులేట్ చేస్తారు. నెక్స్ట్ రౌండ్ లో పెయింటింగ్ మైనర్ రిపేర్స్ తెచ్చుకొని అది కూడా సర్క్యులేట్ చేస్తారు. ఓకే, దెన్ బస్ది నేను ఎంపీ గారు ఇస్తాను సగం ఐ ఫైన్ ఫ్రమ్ సమ్వేర్ ఐ ఫాలో అప్ అండ్ ఐ బట్ యూ స్టిల్ సర్క్యులేట్ ఫైల్ విత్ ఎస్టిమేట్స్. ఓకే, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ అన్స్కిల్డ్ వర్కర్స్ కి ఫైల్, దెన్ రిక్రూట్మెంట్ కి ప్రిన్సిపల్ విల్ సిట్ విత్ డిఎంహెచ్ఓ అండ్ ఆర్జేడి టు సీ వాట్ పోస్ట్ వీ కెన్ రిక్రూట్ అండ్ స్టాఫ్. 2.5 lakhs for CCTV cameras I have already written. You have to follow up with CPO. You can follow up with CPO. Okay. Then cleaning and maintenance ki the director said that there is already some kind of communication which has been sent. Please dig it up and circulate it as a file so that we can hire on outsourcing basis. Okay. Cleaning sweepers patki. Me electricity pole ma ee chustha annaru. I chusi cheppin tarvata pole shift chedam gate shift chedam aalochistha. Okay. Get easy. Then, మన గార్డెన్ మోడల్ గార్డెన్ ఐ వెరీ ఎక్సైటెడ్ దిస్ ఐ వాంట్ టు రియల్లీ మేజర్లీ దీని త్రూ కూడా వీ విల్ సపోర్ట్ నేను కమిషనర్కి మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాను. ఈ పంచకర్మకి మీ గ్యాస్ యాన్యువల్ మెయింటెనెన్స్కి ఎంత అవుతుందో ఒక సెపరేట్ ఫైల్ వస్తుంది. ఓకే, సో నా రిక్వెస్ట్ టు అడ్మిన్ ఆఫీసర్ ఈజ్ ఒకటి సిట్ విత్ సంబడీ ఇన్ డిఎంహెచ్ఓ ఆఫీస్ అండ్ దర్ ఇస్ వన్ గై కాల్డ్ వెంకట్ రాజు ఇన్ ఎంజిఎం హాస్పిటల్. వీళ్ళిద్దరితో మీరు మాట్లాడితే మీకు ఫైల్స్ ఎట్లా సర్క్యులేట్ చేయాలో తెలుసు. సో దట్ వీ డోంట్ వేస్ట్ టైం బికాస్ ఐ నాట్ సైన్ ఇఫ్ ఇట్స్ నాట్ అండ్ ప్రాపర్ దట్ వల్ల మీకు బ్యాక్ అండ్ ఫోర్ టైం వేస్ట్. సో ఈ సిట్ ఇన్ సమ్ డిఎంహెచ్ఓ అండ్ ఎంజిఎం వెంకట్ రాజు అండ్ నువ్వు కూర్చొని ఫైల్స్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ పెట్టాలి తెస్తే మన టైం వేస్ట్ లేకుండా వీ కెన్ నేను డాక్టర్ రమేష్ బాబు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ వైద్య ఆయుర్వేద వైద్యశాల వరంగల్. ఈరోజు కలెక్టర్ మేడం గారు విజిట్ చేశారు ఇప్పుడే. దీంట్లో మాకున్నటువంటి చిన్న సమస్యలన్నీ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది.
అలాగే మాతోటి ఏమండచో గారు వచ్చారు, రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చారు, మా ఫ్యాకల్టీ అందరు ఉన్నారు. రిప్రజెంటేషన్స్ అనేది ఇచ్చినాక మాకు మేడం గారు అన్ని సానుకూలంగా స్పందించేసి అన్నింటినీ కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామన్నారు. త్వరలోనే మేము వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్ను విడివిడిగా మేము అన్నింటినీ కూడా సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన అన్నిటి కూడా సానుకూలంగా, దాంట్లో బస్ ఫెసిలిటీ ఒకటి, ఆర్ఓ ఫెసిలిటీ ఒకటి, స్టూడెంట్స్కి ఆర్ఓ ఫెసిలిటీ ఒకటి, సీసీ కెమెరాస్కి ఇస్తామని చెప్పారు. ఇవన్నీ మేడం గారు ఇచ్చారు కాబట్టి మేడం గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ఒకటి కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూడా, హాస్పిటల్ కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ కూడా కాన్స్టిట్యూషన్ ఇవ్వవలసి ఉన్నది. దానికి కూడా మేము ఒకటి ప్రపోజల్స్ ఇచ్చాము. వెంటనే ఆ ప్రపోజల్స్లో సెక్రటరీ పంపించేసి కాన్స్టిట్యూషన్ చేస్తామని చెప్పి చెప్పారు. దానివల్ల మాకు పేదలకు మేము వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే మాకు హాస్పిటల్ కాలేజీ హాస్పిటల్ బిల్డింగ్ కూడా కలరింగ్ చేయడానికి కూడా ఈఈ గారికి ఆదేశాలు ఇచ్చారు. ఈఈ గారికి ఆదేశాలు ఇవ్వడం వల్ల అది కొత్త బిల్డింగ్ త్వరలోనే ఒక 15 రోజుల్లో కొత్తగా బిల్డింగ్ రూపుదిద్దుకుంటుంది. ఈ విధంగా మేము పబ్లిక్ ఇంకా సేవ చేయడానికి మాకు అదృష్టం కలిగిందని భావిస్తూ ఇవన్నింటినీ మాకు సమకూర్చినటువంటి కలెక్టర్ గారికి అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జయశంకర్ గోపాల్పేట జిల్లా మత్స్య శాఖ వారి ఆధ్వర్యంలో ఐఎఫ్డిఎస్ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల సమావేశంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ పాల్గొని లబ్ధిదారులతో వివిధ పథకాలపై చర్చించారు. ఈ సందర్భంగా భూపాల్పల్లి కలెక్టర్ కార్యాలయంలో గల సింగరేణి కమిటీ హాల్లో మత్స్యశాఖ వారి ఆధ్వర్యంలో ఐఎఫ్డిఎస్ పథకం లబ్ధిదారులకు పంపిణీ చేసే పలు రకాల స్కీమ్లపై ఈరోజు సమావేశం జరిగింది. జిల్లా నలుమూల నుండి లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరైనారు. ఈ సమావేశంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వేణుగోపాల్ పాల్గొని పథకాల రకాలను వివరించారు. 100 కంటే తక్కువ సభ్యత్వం ఉన్న సొసైటీ సభ్యులకు ఒక్క 4-వీలర్ వాహనం మాత్రం వస్తుందని, 100 కంటే ఎక్కువ సభ్యత్వం ఉన్న సొసైటీ సభ్యులకు 2 4-వీలర్ వస్తాయని తెలిపారు. చెట్టుకోడ పక్క అయితే 14 గ్రామాలు వేసినటువంటి 1500 సభ్యులు ఉన్నటువంటి సొసైటీ అది. అదే ముందుకూడ కూడా దాదాపు 800 సభ్యులు ఉన్నారు. ఇలా జరిగినప్పుడు మరి ఉండే ఈ పెద్ద సొసైటీలు ఉండే ఇచ్చినట్లయితే మరి చాలా మందికి మనకు అవకాశం కోల్పోతుంది. కాబట్టి మేము 15 ఒకటి డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా స్పందించి మన ఆరోగ్యం మ్యాక్సిమం న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తామని మరొకసారి మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఈ సమావేశంలో కలెక్టర్తో పాటుగా వేణుగోపాల్, ఉమ్మడి ఫండ్ సేవల శాఖ కార్యదర్శి భారీ సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఖమ్మన్పూర్ ఎంపీపీ ఇనుగంటి ప్రేమలతపై అవిశ్వాసం పెట్టే యోచన తమకు లేదని టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీలు కలిసి రామగిరి, ఖమ్మన్పూర్ మండల అధ్యక్షులు పూదర్ సత్యనారాయణ గౌడ్, కిషన్ రెడ్డిలు స్పష్టం చేస్తూ కావాలని కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీలు అవిశ్వాసం పేరుతో కుట్రలు చేస్తున్నారని ప్రజలు నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు ఎంపీటీసీలు సభ్యులను ప్రలోభాలు పెట్టి అవిశ్వాసం వైపు తీసుకెళ్తున్నారని, ఎంపీటీసీ అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టే ప్రసక్తి లేదని వెల్లడించారు. తమ పార్టీలోని కొందరు ఎంపీటీసీలు సభ్యులు అసంతృప్తిగా ఉన్నా వారిని మేము కలిసి తీసుకెళ్తామని, కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు కావాలని మాపై కుట్రలు చేస్తున్నారని వీళ్ళు ఆరోపించారు. అవిశ్వాసం పేరుతో కుట్రలు కుతంత్రాలు పూనుకుంటున్నారని ఆరోపించారు. అవిశ్వాస పరీక్ష పెట్టి నెగ్గే సభ్యుల ఆటలు ఇక చెల్లవని వారి సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సభ్యులు భాగం రాజేశం, బూక్యా శంకరకుమారి, ఖమాన్పూర్ రామగిరి మండలాల ఆర్ఎస్ఎస్ కన్వీనర్లు పొన్నిగంటి కనకయ్య, మేదరి మేదరబోయిన కుమార్, కుమార్ యాదవ్ కల్వచెల్ల సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అవిశ్వాసం అనేది పత్రికలలో కూడా వచ్చింది. ఈరోజు ఎంపీపీకి సంఘీభావంగా మేము ఏ అవిశ్వాసాన్ని పోము, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీకి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందని ఈరోజు మా ఎంపీటీసీలు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇంకొంతమంది కూడా మన సుందిల్లా ఎంపీటీసీ గారు కూడా ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది. ఆయన కాల్ కొద్దిగా దెబ్బతాకింది కాబట్టి ఖచ్చితంగా నేను ప్రెసర్లతో మాట్లాడతా, అది కూడా చెప్తాను. పూర్తి మద్దతు మా ఎంపీ గారికి ఉన్నది కాబట్టి ఇవన్నీ ఏంటంటే కల్లిపల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇది ఒక డ్రామా లెక్క చేసి ఇందులో ఏదో చీలిక ఇద్దామని ఆలోచన ఉన్నారు. కానీ మా ఎంపీటీసీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ చీలిక దిశగా పోయే దిశగా ఎవరు లేరు. ఖచ్చితంగా మా ఎంపీకి పూర్తి మద్దతు ఉన్నది కాబట్టి ఇది కూడా ఖమాన్పూర్ మండల ఉమ్మడి ఖమాన్పూర్ మండల ప్రజలు గమనించాలని తెలియజేస్తుంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం
పంచాయతీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె మూడవ రోజుకు చేరింది. తాండూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న తాత్కాలిక ఒప్పంద కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, మేము తెల్లవారుజామున లేచి నిత్యం ప్రజల కోసం మేము చీపురుపట్టి రోడ్ల వెంట డ్రైనేజీలో పనిచేస్తూ శ్రమిస్తే తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, స్పష్టమైన ప్రకటన చేసే వరకు సమ్మె విరమించబోమని, ఎన్ని రోజులైనా సమ్మెలో ఉంటామని వారు అన్నారు. ఉద్యోగ కార్మికులుగా అనేక సంవత్సరాలుగా మనము ప్రభుత్వానికి తీవ్ర నిత్యానికి చేయబడుతున్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం అంధకారంలోనికి వచ్చి 4 సంవత్సరాలు దాటిపోయినా మన సమస్యలు ఏ ఒక్కటి సవరించడం లేదు. గత సమ్మె సందర్భంగా కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు కూడా నీటి మూతలే అయ్యాయి. ఈ ప్రభుత్వ ప్రవేశం పెట్టిన చివరి బడ్జెట్లోనూ మనకు మొండి చెయ్యే చూపారు. నూతన పంచాయతీరాజ్ చట్టం మనల్ని మనుషులుగా కూడా గుర్తించలేదు. గత ప్రభుత్వాలు రాగానే ఈ ప్రభుత్వం కూడా మనల్ని ఊదగించింది. మళ్ళీ పోరుబాట పట్టడం తప్ప మరో మాట మార్గం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ ఒకటై జూన్ 11వ వందలాది నుండి నాయకత్వంలో రాష్ట్ర సదస్సు నిర్వహించి టీయూసు ఐఎన్టీసు సంఘాలుగా ఏర్పడ్డాయి. సమస్యలు పరిష్కారానికై ప్రభుత్వంపై సమరశంఖం పూరించాయి. ప్రభుత్వం నిరత్య వైఖరిని నిరసిస్తూ నిరసిక సమ్మె సిద్ధం కావాల్సిందిగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాలు జీఏపీసీ పిలుపునిచ్చింది. మున్సిపల్ కార్మికుల వలె వేతనాలు పెంచాలి. రాష్ట్ర ప్రభుత్వమే వేతనాలకు గ్రాంట్ ఇవ్వాలి. జియో నెంబర్ 212 112 సవరించి ఈ జియోను వర్తించే వారందరినీ పర్మినెంట్ చేయాలి. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల సిబ్బంది పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను మరిచి ఇష్టారాజ్యాన్ని వివరిస్తున్నారని తాండూరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ దిలీప్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఐ నాయకులు పుల్గం వెంకటేష్ మాట్లాడుతూ, ప్రజల హక్కులు సాధించాలంటే ఉద్యమాలు పోరాటాలు శరణ్యమని, ఉద్యమాలు ఆత్మబలిదానం ద్వారా సాధించుకున్న తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ నియంత్రణ పోకడలను ప్రభుత్వ విధానాలను ఎదిరించుదామని అన్నారు. తాండూరు మండలంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని, రేచిల రోడ్లో కోలియార్డు వల్ల బొగ్గు దుమ్ము వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నందున ఆ యార్డును ఎత్తివేయాలని, అలాగే ఫుట్బాట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని, పోటు భూములను సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని, తాండూరు మండలంలో కొందరికి అసైన్డ్ పట్టాలు ఇచ్చి భూములు చేయించలేదని, తాండూరు రైబీలో ప్రయాణికుల సౌకర్యం కొరకై సులభ కాంప్లెక్స్ బస్ సెంటర్ నిర్మించాలని కోరారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో తాండూరు మండలంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిరసన తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది మండల ప్రజలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని పేర్కొంటూ, అలాగే స్థానిక సమస్యలైన తాండూరు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలి, రేచిన్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్నటువంటి కోలియార్డును ఎత్తివేయాలి, అక్కడ నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ ప్రమాదాలలో చాలా ప్రమాదాలలో అనేక మంది కూడా చనిపోయినారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలి, అలాగే తాండూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి సాగు పట్టాలు అందించాలి, దళితులకు 3 ఎకరాల భూమిని ఇచ్చిన హామీ ప్రకారంగా చూపించాలి, అరువులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పారదర్శకంగా సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు చేసిన జిల్లా పాలనాధికారి దేవసేన. తాండూరు గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల సమ్మె 4వ రోజు తేరిక. గ్రామ సమైక్యాల సంఘాలకు ట్యాబ్లెట్ అందజేసిన ఐకేపీ అసిస్టెంట్ మేనేజర్. వరంగల్ రూరల్ జిల్లా పరికర ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యను చంపిన భర్త. వరంగల్ అనంతలక్ష్మి ఆయుర్వేద కళాశాలకు మహర్దశ. సీఎం టీవీ వరుస కథనానికి స్పందించిన కలెక్టర్ అమ్రపాలి. కళాశాలకు నిధులు మంజూరు. విద్యార్థులు అధ్యాపకులు వెళ్లివేసిన ఆనందోత్సవాలు.
వచ్చేశాక ఐఎఫ్డిఎస్ పథకం లబ్ధిదారుల సమావేశంలో పాల్గొన్న భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. ఐఎఫ్డిఎస్ ఆధ్వర్యంలో మత్స్య సహకార లబ్ధిదారుల ఎంపిక జిల్లా మత్స్యశాఖ అధికారి వేణుగోపాల్. కమాన్పూర్ ఎంపీపై అవిశ్వాసం పెట్టే యోచన మాకు లేదని తేల్చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు కావాలని కాంగ్రెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీటీసీల ఖండన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.